చూడమ్మా, మనం ఇప్పుడు కంపేరింగ్ క్వాంటిటీస్ గురించి తెలుసుకో. మనసు పెడితే కంపల్సరీ ఈజీగా అర్థమవుతుంది. కంపేరింగ్ క్వాంటిటీ అంటే వెరీ సింపుల్, వెరీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ బేసిక్స్ అర్థమవుతే ఈజీగా అర్థం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకో, నా ఏజ్ 40, మా సన్ ఏజ్ 10. మా సన్ ఏజ్ ఎంత? 10 ఇయర్స్. నా ఏజ్ ఎంత? 40. ఇందులో రెండులోను ఒకే ఒక నెంబర్ కట్ అవుతుంది, డబుల్ రేట్ చెప్పండి. కట్ అయిపోయింది టెన్ కట్ అవుతుంది. జీరో కట్ అవడం వల్ల టెన్ ఫోర్ జా 4, టెన్ 1 జా. ఇక్కడ ఏది ఈక్వల్ గా రెండింటిలోనూ కట్ అయిన నెంబర్? అక్కడ టెన్ చూసుకోండి. మళ్ళీ టెన్ దీంతో మల్టిప్లై చేయి, నా ఏజ్ వస్తుంది. ఈ టెన్ దీంతో మల్టిప్లై చేయి, మళ్ళీ మా సన్ ఏజ్ వచ్చేస్తుంది. ఈ టెన్ ఏమంటారంటే కామన్, దీన్ని ఏమంటారమ్మా, అర్థమైంది. అలా కాకుండా నా దగ్గర ఒక 200 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ ఉంది, ఇంకొక వైరు ఏదో సమ్ 50 మీటర్స్ వైర్ ఉంది. 50 మీటర్స్ ఉంది, ఇది సెంటీమీటర్. అప్పుడు మనం డివైడ్ చేయకూడదు. మళ్ళీ దీన్ని కూడా మనం ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి, సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 200 సెంటీమీటర్స్ ఇస్టు 500 ఇంటూ 1 మీటర్లో ఎన్ని సెంటీమీటర్లు ఉండే, అంటే ఎంత వస్తుంది? ఎవరైనా చెప్తారు? అవునా కదా. ఇప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి అన్న, ఇందులో 100 ఎన్ని సలిపోతుంది? 2 టైమ్స్. ఇందులో 100 ఎన్ని సలిపోతుంది? 100 ఇందులో ఎన్ని సలిపోతుంది? 50 టైమ్స్. ఇందులో 2 ఎంత సరిపోతుంది అన్న? 1. 2 ఇందులో 25 టైమ్స్. ఈ రెండింటి మధ్య ఉన్న రేషియో ఏంట్రా? 25. 200 × 1 ఎంత అవుతుంది? 200. 200 × 25 ఎంత అవుతుంది? 5000. అంటే ఇక్కడ కామన్ రేషియో ఎంత అన్న? 200. ఈ 200 ఏమంటాం అది? అంటే ఏనా రెండు క్వాంటిటీస్ ని మనం కంపేర్ చేసినప్పుడు వాటి మధ్య ఒక కామన్ రేషియో ఉంటుంది. ఆ కామన్ రేషియో తెస్తే మనం ఆ ఒరిజినల్ గా వాటి లెంగ్త్లు కానీ వాటి హైట్ కానీ వాటి యొక్క ఏజెస్ కానీ చెప్పొచ్చు. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేషియో అంటే డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ద రేషియో ఇస్ అన్ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. ఆర్డర్డ్ కంపారిజన్, ఆర్డర్డ్ ఆర్డర్ అంటే సేమ్ యూనిట్స్, అవి సెంటీమీటర్స్ కావచ్చు, మీటర్స్ కావచ్చు, ఏజెస్ కావచ్చు. ఒక ఆర్డర్డ్ కంపారిజన్ ఇస్ కాల్డ్ ఏమంటారా? రేషియో ఇస్ అన్ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. దీనివల్ల యూజెస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ జరిగింది, ఇది కామన్ రేషియో ఇక్కడ 10 అయింది, కామన్ రేషియో ఇక్కడ 200 అయింది. ఇప్పుడు నేను తీసుకున్న రేషియో చూడండి, ద రేషియో ఆఫ్ మార్క్స్ ఆఫ్ రహీమ్ అండ్ రామ్ అండ్ రహీమ్ ఈజ్ 2:5 ఇచ్చాడు. వాళ్ళ మార్క్స్ అయితే తెలియదు, కానీ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఎంత ఉంది? ఫైండ్ దేర్ మార్క్స్ అన్నాడు. అంతే క్వశ్చన్. ఇప్పుడు చూడండి నేను ఎలా రాసుకుంటానంటే, ఇక్కడ రేషియో రామ్ అండ్ రహీమ్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాను నేను? 2:5. ఈ రెండింటి మధ్య ఒక కామన్ రేషియో ఉంటుందా ఉండదా? ఆ కామన్ రేషియో దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఒరిజినల్ మార్క్స్ వెళ్తామా లేదా? అది మనకు తెలుసా? ఇప్పుడు తెలీదు. ఇయ్యో ఇక్కడ అవుతే నేను చెప్పగలను 10 అని, ఇక్కడ అవుతే నేను చెప్పగలను, అక్కడ తెలియదు కదా. మరి లెట్ ద కామన్ రేషియో బి x అండ్ y. ఏం రాసుకోవాలి? లెట్ ద కామన్ రేషియో బి x. కామన్ రేషియో బి x x అండ్ అప్పుడు రహీమ్ ఏజ్ ఎంత అవుతుంది, రామ్ ఏజ్ ఎంత అవుతుందో చెప్పగలుగుతాం. అంటే x ద్వారా 2x. సో రామ్ ఏజ్ తీసుకుంటాం, రామ్ మార్క్స్ కదా, రామ్ మార్క్స్ దీంతో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? ఇంకోటి ఏమన్నాడా మరి? రహీమ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నా?
కానీ సమ్మర్ మార్క్స్ ఎంత సరిపోతున్నాయి కదా, సో యాజ్ పర్ ద ప్రాబ్లం, యాజ్ పర్ ద ప్రాబ్లం ఓకే 2x plus 5x is equal to ఎంత అవుతుంది 140. యాజ్ పర్ ద ప్రాబ్లమే ఈక్వల్ చేశాను. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది ఎవరు చెప్తారు? ఒక సింపుల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. 2x plus 7x ఎంత అవుతుంది? 2x plus 5x ఎంత అవుతుంది? 7x. ఎవరు 7x అని చెప్పేశారు? సరే 7x is equal to ఎంత? 140. x is equal to ఎంత? 7 ఇందులో ఎంత సరిపోతుంది? 20 టైమ్స్ అమ్మా. సో x is equal to ఎంత? 20. ఇప్పుడు నా కామన్ రేషియో వచ్చేసింది. ఈ కామన్ రేషియో దీంతో మల్టిప్లై చేస్తా, దీంతో మల్టిప్లై చేస్తా, ఒరిజినల్ గా వరకు వచ్చిన మార్క్స్ వచ్చేసింది. అవునా కదా? Therefore, marks obtained by Ram is equal to ఈ 20 కామన్ రేషియో దీంతో మల్టిప్లై చేయి, 2 × 20 ఎంత అవుతుంది? తర్వాత ఎవరున్నారా? రహీమ్ ఈజ్ ఈక్వల్ టు 20 దాంట్లో మల్టిప్లై చేయండి. వీడికి 100 మార్క్స్ వచ్చినాయి, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఈజీగా ఉందా? కామన్ రేషియో అంటే మనకు రేషియోస్ లో కామన్ రేషియో ఎంతో కొంత తీసుకోవాలి, అదే టర్మ్ దీన్ని దీంతో మనము ఇప్పుడు మల్టిప్లై చేస్తా ఉంటాం. ఇది ఇంట్రడక్షన్. దీనికి అర్థమైందా? సార్